మూడో డబల్ 9 డబల్ 6 ఫ్యాన్సీ నెంబర్లతో ఈరోజు ధరణి పోర్టుల్లో 3 లక్షల ఎకరాల భూమి ఖాళీగా ఉంది. మరి కేసీఆర్ గారి ఫ్యాన్సీ నెంబర్ కాబట్టి అట్లా తర్వాత ఆక్రమించుకోవడానికి ఆ ఫ్యాన్సీ నెంబర్లు పెట్టిరా? లేకపోతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు ఆక్రమించుకోవడానికి ఆ ఫ్యాన్సీ నెంబర్లతో ఆ భూమిని ఆ నెంబర్ కు అలాట్మెంట్ చేసిరా అనేది ఇప్పటి వరకు ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. ఎవరు దానికి సమాధానం చెప్పట్లేదు. ఇంకొక సిగ్గులేని విషయం ఏంటంటే ఈ టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎందుకే మాట అంటున్నంటే ఒక రైతు పేద కుటుంబం నుంచి వచ్చిన రైతు 10,000 రూపాయలు 20,000 రూపాయలు రిజిస్ట్రేషన్ కోసం ఎంఆర్ఓ ఆఫీస్లో పాస్బుక్ రిజిస్ట్రేషన్ కోసం పెడితే ఏదో ఒక రీజన్ వల్ల జీపీఏ వల్లనో ఇంకొక రీజన్ వీళ్ళు చెప్పిన 17 రీజన్లలో ఏదో ఒక రీజన్ వల్ల ఆగిపోతే ఆ డబ్బులు రిటర్న్ రావట్లేదు. అంటే మనం ప్రభుత్వాన్ని నడుపుతున్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేకపోతే ఒక ప్రైవేట్ దందా, రియల్ ఎస్టేట్ దందా, లేకపోతే ఈస్ట్ ఇండియా కంపెనీ దోచుకున్నట్టు ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంటుందా అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.